మిచంగ్ తుఫాను రైతుల కన్నీటి రప్పించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటార్పణమైపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కోత కోయిన వరి పంట నేలవాలిపోయింది. కోసిన వరి ఓదెలు నీటిలో నానుతున్నాయి. కష్టపడి పండించిన ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. చేలు చెరువులను తలపిస్తున్నాయి. తీయడానికి సిద్ధం చేసిన పత్తి భారీ వర్షాలకు నాని తడిసి బూజు వస్తోంది. తుఫాను తీరం దాటుతున్న సమయంలో 100 కిలోమీటర్ల పైగా వేగంతో వీచిన గాలులకు అరటి తమలపాకు బొప్పాయి తోటలు నేలవాలాయి. మెట్ట భూముల్లో వేసిన మినుము నీట మునిగి పనికి రాకుండా పోయింది. చేలల్లో నిలిచిపోయిన నీటిని తొలగించడానికి పంటలను కాపాడుకోవడానికి రైతన్నలు పడుతున్న కష్టం కన్నీరు తెప్పిస్తోంది. మూడు రోజులుగా రాష్ట్రాన్ని వదలకుండా ముంచెత్తిన మిచాంగ్ తుపాను వదిలిపోయింది. పోతూ పోతూ పుట్టెడు పంట నష్టాన్ని రైతులకు మిగిల్చిపోయింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో తుపాను తీరని నష్టం కలిగించింది. బాపట్ల సమీపంలో తీరం దాటడంతో పెనుగాలులు భారీ వర్షం వారి రైతులను నిలువునా ముంచేశాయి. పశ్చిమ డెల్టాలో సాగైన 5.71 లక్షల ఎకరాల్లో పంట వివిధ దశల్లో ఉంది. కాల్వలకు ఎగువ ప్రాంతాలైన తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, పెదకాకాని, తెనాలి, అమృతలూరు, చుండూరు, వేమూరు, కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో వరి కోత దశలో ఉంది. మొత్తం విస్తీర్ణంలో కేవలం 10% యంత్రాలతో కోత కోసి ధాన్యాన్ని తరలించేసుకున్నారు. దీంతో వీరికి తుఫాను నష్టం వరి పంట రూపంలో లేకుండా పోయింది. అయితే రెండో పంటగా మొక్కజొన్న వేసిన రైతులు మాత్రం చేలల్లో నీరు నిల్వ ఉండడంతో మొక్క కుళ్ళిపోయి మరోసారి విత్తనం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ జిల్లాలో 21 మండలాల్లో 70,000 ఎకరాల్లో వరి పూర్తిగా నీట మునిగి చెరువులను తలపించాయి. వ్యవసాయ శాఖ ప్రాథమికంగా జిల్లా వ్యాప్తంగా 16,738 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు అంచనా వేసింది. ఈ జిల్లాలో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, అరటి, కర్రపెండలం, ఆయిల్ ఫామ్, పత్తి, బెండ, బీర, అనప, గుమ్మడి, టమాటో, ఉల్లి, మిర్చి, పొగాకు తదితర పంటలు వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. వాణిజ్య పంటలు నష్టం 5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. జిల్లా ఉద్యాన శాఖ ప్రాథమికంగా నిన్నటికి 600 హెక్టార్లలో పంట నష్టపోయినట్లు గుర్తించారు. కృష్ణా పశ్చిమ డెల్టా ఎగువ మండలాల్లో కోత కోసి ధాన్యం ఆరబెట్టేందుకు గుట్టలు పోసి పట్టాలతో కప్పుకున్న రైతులకు నష్టం తప్పలేదు. వర్షానికి ధాన్యం తడిసిపోయింది. యంత్రాలతో కోత కోసి ధాన్యం తేమ తగ్గేందుకు ఆరబోసుకున్న రైతులు వర్షాలు మొదలవగానే గుట్టలుగా చేసుకుని పట్టాలు కప్పుకున్నారు. అయితే అనుకున్న దానికంటే అధిక వర్షం పడడం, ధాన్యం రాసులు కింది వరకు నీరు పోవడం, పైన పట్టాల నుంచి కూడా నీరు కిందకి దిగడంతో 3 రోజులుగా తడిసిన ధాన్యం మొలకలొచ్చేసింది. నిన్నటి వరకు బస్తాకు 1650 నుంచి 1700 వరకు రేటు చెల్లించి మరీ కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు వీటిని కొనేందుకు ముందుకు రావడం లేదు. పోనీ ప్రభుత్వం ఏమైనా కొనుగోలు చేస్తుందా అంటే అది నమ్మకం లేదని, గత ఏడాది పంట దెబ్బతిన్న వాటిని కొనేస్తున్నామని కొనుగోలు కేంద్రాలు పంట మొత్తం నాశనం అయిపోయాక తెరిచి ఒక్క గింజ కూడా కొనలేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వ్యాపారులు అడిగిన రేటుకే అమ్మేస్తున్నామని వాపోతున్నారు. అనకాపల్లి జిల్లాలో చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కూరగాయలు, తమలపాకులు, బొప్పాయి వేసిన రైతులు అధిక వర్షాల కారణంగా నష్టపోయారు. శ్రీకాకుళం జిల్లాలో నిన్న వేకువజాము నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షాలకు వరి పొలాలు మునిగిపోయాయి. కోసిన వరి పైరు తడిసి ముద్దకాగా పచ్చిచేలు కుప్పలు పెట్టడంతో ధాన్యం రంగు మారుతోంది అని రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని చోట్ల కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. భారీ వర్షాలు కురిసినా పెద్దగా ఇబ్బంది పడని వాణిజ్య రైతులు తుఫాను తీరం దాటిన తర్వాత వచ్చిన పెనుగాలులతో కుప్పకూలిపోయారు.
కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని లంక గ్రామాల్లోని అరటి బొప్పాయి తమలపాకు తోటలకు నష్టం ఏర్పడింది. అరటి తోటలు గెలలు కోతకు వచ్చిన తరుణంలో ఈ నష్టం ఏర్పడడం రైతులను తీవ్ర నష్టానికి గురిచేసింది. తుపాను తీరం దాటిన తరువాత కూడా ఉత్తర కోస్తాకు ఊరట లభించలేదు. మొన్న రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. కాకినాడ జిల్లాలో కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆర్టీసీ బస్ స్టాండ్ చెరువును తలపించింది. ఆరో నంబర్ జాతి రహదారిపై కత్తిపూడి నుంచి అన్నవరం వరకు అనేక దుకాణాలు దాబాలు ఇళ్లల్లోకి సమీప కాలువలు చెరువులు పల్లపు ప్రాంతాల్లో నీరు పోటెత్తింది. పంప ఏలేరు తాండవ రిజర్వాయర్లకు భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రతిపాడు మండలం గర్జనపూడి చింతలూరు మధ్య చెరువు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు సామర్లకోటలో పూరిలు నేలకూలడంతో నాగేశ్వరరావు అనే వృద్ధుడు మృతి చెందాడు. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి అరకు లోయ ఘాట్ రోడ్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మొన్న అర్ధరాత్రి బీసుపురం సమీపంతో కొండ ప్రాంతం నుంచి బండరాళ్లు పెద్ద ఎత్తున బురద రహదారిపైకి వచ్చిపడ్డాయి. బొర్ర జంక్షన్ నుంచి బొర్ర గోహవల్కు వెళ్లే మార్గంలో రైల్వే క్రాసింగ్ సమీపంలో బండలు మట్టి జారి రోడ్డుపై పడ్డాయి. రైల్వే అధికారులు తొలగింపు పనులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బొర్ర గుహలను మూసివేశారు. కాగా అనకాపల్లి జిల్లాలో రోడ్లపై గోతుల్లో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీ సీతపాడు గ్రామానికి చెందిన ముగ్గురు నిన్న సాయంత్రం లువ వద్ద గెడ్డ దాటుతుండగా కొట్టుకుపోయారు. కాశీపట్నం వారపు సంతకెళ్లి తిరిగొస్తూ లువ వద్ద రహదారిపై నుంచి ప్రవహిస్తున్న గెడ్డను దాటిపోయారు. నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. సాయంత్రం వరకు వారి ఆచూకీ లభించలేదు. టోర్నడో తరహాలో సుడిగాలి తీవ్రంగా రావడంతో మొన్న రాత్రి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పాతరాజా నగరం వద్ద ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. కాగా అధికారులు నిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. బాపట్ల జిల్లా బల్లికురువు మండలం కొణిదనలో పురాతన చెన్నకేశవ స్వామి దేవాలయం గోపురం భారీ వర్షాలకు నిన్న కూలిపోయింది.